కెవ్వు కార్తిక్ ఎంతో కష్టపడి జబర్దస్త్లో కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యి ఆ తర్వాత టీం లీడర్గా ఎదిగి తన స్కిట్స్తో మనందరినీ అలరిస్తూ ఉంటాడు. కార్తిక్ ఫారెన్లో కూడా షోస్ని ఇచ్చి అందరి ప్రశంసల్ని అందుకున్నాడు. కార్తిక్ కొన్ని మూవీస్లో కూడా ఆఫర్స్ని అందుకుంటూ కెరియర్లో బుల్లితెరపైనే కాదు వెండితెరపైన కూడా ఇప్పుడిప్పుడే సక్సెస్ని అందుకుంటూ ఉన్నాడు. అలాగే తన సంపాదనతో పేరెంట్స్కి చక్కటి ఇంటిని కూడా కట్టించాడు. లాస్ట్ ఇయర్ సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ సక్సెస్ని చూస్తున్న కెవ్వు కార్తిక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. కార్తిక్ మదర్ కూడా మనందరికీ సుపరిచితమే. ఆవిడ కొన్ని షోస్లో కనిపించి కార్తిక్ తన్ని ఎంతో బాగా చూసుకుంటారంటూ పొంగిపోయేవారు. అయితే కార్తిక్ మదర్ 5 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో పోరాడుతున్నారట. కార్తిక్ ఎంతో మంచి ట్రీట్మెంట్ని అందించినప్పటికీ ఆవిడ నిన్న తన తుదిశ్వాసను విడిచారు. ఆవిడ కండిషన్ గత కొద్ది రోజులుగా హాస్పిటల్లో సీరియస్గా ఉంది. రోజు సోషల్ మీడియా వేదికగా మా అమ్మ కోసం దయచేసి ప్రార్థనలు చేయండి అంటూ తన ఫాలోవర్స్ని అడుగుతూ ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. అయితే నిన్న ఆవిడ మరణించారు. ఈ విషయాన్ని పోస్ట్ చేసి అమ్మ 5 సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సర్ భయపడే విధంగా అలుపెరగని పోరాటం దానిపై నువ్వు చేశావు. నీ జీవితం అంతా ఓ యుద్ధమే. మమ్మల్ని కన్నావు. నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నాకు నేర్పించావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో ఎందుకు నేర్పలేదమ్మా అంటూ ఎమోషనల్ అయ్యాడు. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ అందించిన డాక్టర్స్కి నా పాదాభివందనాలు అంటూ పోస్ట్ చేశారు. కార్తిక్ ఈ టైంలో ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుందాం.